المهم ده سات اوم نمى الشيفايا اوم نمى الشيفايا يقول بين شبسان تاي تي نيلا اي تي نمو نمها اوم سري مها غنادي بطي نمو نمها اوم سري مها سرسبت تي نمو نمها اي روزنا اي فيديو لو منم سيبالا يانك بللي تپدو ماريد دھلال نغنك سوامي واركي ابشيك مين انانترمو الانكار نمیتمو چیسیٹ وانڈ سمیمنو ماريد دھلال نو سوامي واركي سمار پینچنٹ لائتے منك وچیٹ وانڈ فلتان نمانم చర్చించు కుందాం సాధారణంగా పరమేశ్వరుడు స్వరూపుడైనటువంటి ఆ యొక్క శివుడు త్రికర్ణధారుడు త్రిలోక సంచారుడు అదే విధంగా పార్వతి ప్రియ నాదుడు అంటే ఆ యొక్క స్వామివారిక వాహనము నంది వాహనము అదే విధంగా చేతిలో ఇప్పుడు కూడా స్వామివారికి జటాధారుడు అదే విధంగా నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాగహారాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై శ్రీ నకారాయ నమ శివాయ అనేటువంటి దివ్య మంత్రాన్ని ఆ యొక్క పరమేశ్వరుడికి మనం చెప్పుకున్నట్లయితే మనకు మంచిది. అదేవిధంగా ఆ యొక్క మారేడు దళాలు అనగా పరమేశ్వరుని యొక్క చేతిలో ఎప్పుడు కూడా త్రిశూలధారుడు ఆ యొక్క త్రిశూలాన్ని పట్టుకుని ఉంటాడు. అంటే అది చెడు మీద ఈయన మంచిని గెలిపించడానికి చేసేటువంటి అష్టభాగ్యంలో భాగంగా ఆ యొక్క పరమేశ్వరుడు త్రిశూలాన్ని ఆ యొక్క సూత్రాన్ని మనసులో పెట్టుకుని ఆ యొక్క సూత్రాలను ఆ యొక్క త్రిశూల ధారణుడు అన్ని విధాలా కూడా ఏ సమయంలోనూ దాన్ని ఉపయోగించలేదు. మనం కనుక చర్చించుకున్నట్లయితే క్లిష్ట పరిస్థితిలో మాత్రమే ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క త్రిశూలాన్ని ఉపయోగించాడు. ఆ యొక్క క్లిష్ట పరిస్థితి ఏ స్థాయిలో ఉండాలంటే చివరకు తారాస్థాయి వరకు కూడా ఆ త్రిశూలాన్ని మాత్రమే వాడాడు. కాబట్టి మనం ఆ యొక్క త్రిదులంతో ఉన్నటువంటి త్రిదళం త్రిపాల కాలం అనగా ఆ యొక్క మారేడు దళాలను గనక మనం గనక పరమేశ్వరుడి యొక్క అలంకార నిమిత్తంలో ఆ యొక్క శివలింగం పైన ఉంచినట్లయితే మన మనసులో ఉండేటువంటి బాధలు అనేటువంటివి తొలగి మనశ్శాంతి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనశ్శాంతి పొందడానికి ఈ యొక్క మారేడు దళాలు అనేటువంటివి మనకి మార్గము. కాబట్టి ఈ యొక్క మారేడు దళాలు కనుక పరమేశ్వరుడికి అలంకారం చేసినట్లయితే అన్ని విధాలా కూడా మనకు మనశ్శాంతి సిద్ధిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి.